హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటళ్లలోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్టవిప్పు చూస్తే పురుగులుండు అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావ్ అనుకునే పరిస్థితి ఉండగా కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భాగ్యనగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉండగా తాజాగా మల్లక్పేట నియోజకవర్గంలోని సంతోష్ నగర్ లోని పలు హోటళ్లలో సోదాలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, స్వాతి, స్వాగత్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా అక్కడి పరిస్థితి చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖంగు తిన్నారు. కనీస నిబంధనలు పాటించటం లేదని తేల్చారు. పలు హోటళ్లలోని కిచెన్లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆయా హోటళ్లలోని సరుకులు ఎక్స్పైరీ అయ్యాయి. కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చినల్లాని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని హోటళ్లని సీజ్ చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటళ్లలోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్టవిప్పి చూస్తే పురుగులుండును అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావనుకునే పరిస్థితి ఉంటే కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే భాగ్యనగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉండగా తాజాగా మలక్పేట్ నియోజకవర్గంలోని సంతోష్ నగర్లో పలు హోటళ్లలో సోదాలు చేశారు అధికారులు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, స్వాతి, స్వాగత్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఫేమస్ రెస్టారెంట్సే. అయితే అక్కడ తనిఖీ చేశారు అధికారులు. అయితే అక్కడి పరిస్థితి చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖంగు తిన్నారు. కనీస నిబంధనలు కూడా పాటించట్లేదు అని తేల్చారు. పలు హోటల్స్లో కిచెన్లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆయా హోటల్స్లో సరుకులు కూడా ఎక్స్పైరీ అయిపోయినా వాటినే ఉపయోగిస్తున్నారు అని తెలుస్తున్నారు. ఇక కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. స్టోర్ రూమ్లో ఫంగస్ వచ్చిన అల్లం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఆయా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా నిబంధనలు పాటించని హోటళ్లని సీజ్ చేస్తున్నట్టు కూడా తెలుపుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఈ హోటల్స్ లో దుస్థితికి సంబంధించి ఏం చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు? హైదరాబాద్ నగరంలో మనం చూస్తే అనేక ప్రాంతాల్లో హోటళ్లలో కొంతమంది వ్యక్తుల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా హోటళ్లలో ఇటు ఆహార పదార్థాలు ఎక్స్పైర్ అయిపోయినాయి. అదేవిధంగా కుళ్ళిన దశలో ఉండేటువంటి ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా కిచెన్ ఏరియా, వాషింగ్ ఏరియా కూడా ఏ మాత్రము సరైనటువంటి పద్ధతుల్లో ఉండవు. అవన్నీ కూడా ఇన్ఫెక్టెడ్ పరిసరాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో బొద్దింకలు కానీ మిగతా ఎలకలు కానీ ఈగలు కానీ రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నటువంటి పరిస్థితులు అయితే కొన్ని హోటళ్లలో కనబడినటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా స్టేట్ ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ నగరంలోని వివిధ హోటళ్లలో. పలు హోటళ్లలో ఈ విధమైనటువంటి లోపాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని కొంతమంది దగ్గర అంటే ఓనర్లు లేకుండా కేవలం పని వాళ్ళతో నిర్వహించేటువంటి హోటళ్ళు అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. మనం తినేటువంటి ఆహార పదార్థాలు, అందుకు ఉపయోగించేటువంటి కూరగాయలు కానీ ఇతర పదార్థాలు అన్నింటినీ కూడా ఎట్లా పడితే అట్లా వేస్తారు. అవన్నీ కూడా బూజు పట్టినటువంటి దశలో ఉంటాయి. వాటి పక్కనే అందులోంచి మంచివి తీసుకొని వండుతున్నటువంటి పరిస్థితి, ఇలాంటి వాటిపైన ఇంకా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడు మనం ఈ హోటళ్లలోని పరిసరాలు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాముడు.